1640 పుట్టింది గుడివాడలో, అదే కోడాలని నువ్వు పుట్టింది. నారావారి పల్లెలో పుట్టింది ఒక విజనరీ, భావి తరాలకు భవిష్యత్తును కల్పించగలిగిన నేత, ముందు చూపగలిగిన నేత, విజనరీ లీడర్ పుట్టారు నారావారి పల్లెలో. అసలు నువ్వు ఒక మనిషివా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక మంత్రివా? ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అయ్యా? భవిష్యత్తులో ఉన్న సమస్యలను ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. COVID-19 అటాక్ అవుతానే ముందుగా ప్రభుత్వానికి సూచనలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. దీనివల్ల సమస్యలు వస్తాయి, ప్రజలకు ఇబ్బంది ఉంది, అదేవిధంగా ఇది ఒక దశతో ఆగదు, ఎంతోమంది మేధావులు చెప్పారు, WHO చెప్పింది, అదేవిధంగా భారతదేశంలో ఉన్న అనేక మంది శాస్త్రవేత్తలు, ప్రముఖులు, మేధావులు చెప్పారు, జర్నలిస్టులు చెప్పారు. నువ్వు తాగేసి నిద్రపోత, మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అధికార అహంకారంతో తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోత, చెప్పినాటికి పట్టించుకోకుండా, వ్యాక్సిన్కి ఆర్డర్ పెట్టుకోకుండా, ముందస్తు ఆలోచన లేకుండా, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోకుండా, అదేవిధంగా బెడ్స్నే విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా ఆసుపత్రుల మీద దృష్టి పెట్టకుండా, మెరుగైన వైద్యం మీద దృష్టి పెట్టకుండా మీరు నిద్రపోయి సూచనలు సలహాలు ఇచ్చిన ఒక మేధావిని పట్టుకొని, ఒక ముందు చూపు కలిగిన నేతను పెట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారే, అసలు మనస్సాక్షి ఉందా కొడాలని? నువ్వు అసలు మనిషివేనా? నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడన్నా పేద ప్రజల గురించి ప్రెస్ మీట్ పెట్టావా? నీ మంత్రి, నీ శాఖ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ మీట్ పెట్టావా? ఈరోజు బియ్యం అందక, రేషన్ అన్నక, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి సమస్యలు వచ్చి అనేక మంది ఇబ్బంది పడతా ఉంటే, రెండు పూటలు తినేది కష్టంగా ఉంటే, నువ్వు దాని మీద సమీక్ష పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారి మీద పెడతావా? సిగ్గుండాలి, మేము ఒకటే యువతగా చెప్తున్నాం, సిగ్గుండాలి. ఇది పద్ధతి కాదు. ముందు పేద ప్రజలను, పిట్టల్లా రాలిపోతున్న ప్రజలను కాపాడండి, వ్యాక్సినేషన్ చేయించండి, ఒకటే పరిష్కారం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది? వ్యాక్సినే పరిష్కారం, ముందు చూపు ఆలోచన పెట్టుకోండి, ప్రభుత్వాన్ని సూచన చేశారు. అయ్యా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళేదన్న సమస్య మీద వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్తారు? దీనివల్ల భవిష్యత్తులో ఈ సమస్యలు ఉంటాయి, దాన్ని ముందుగా రెక్టిఫై చేసుకోండి అని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని భయపెట్టమంటారా? ఇది పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవడం కాదు, ప్రతిపక్షం మీద పడి ఆడవడం కాదు, మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజల ప్రాణాలు కాపాడండి, బెడ్లు ఏర్పాటు చేయండి, హాస్పిటల్ సౌకర్యాలు పెంచండి, ఆక్సిజన్ వెంటిలేటర్లు పెంచండి, అదేవిధంగా ప్రజలను ఆదుకోండి, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, అదేవిధంగా నిత్యావసర వస్తువులను ఇవ్వండి, అదేవిధంగా కరోనాతో చనిపోయిన వారికి న్యాయం చేయండి. ఇది మీరు చేయాల్సింది. అంతేగాని పిచ్చి కుక్క మాటలు, పిచ్చి కుక్క చేష్టలు, పిచ్చి చేష్టలు చేస్తే తగిన బుద్ధి చెప్తారు.